హాయ్ పిల్లలు, బాగున్నారా? నా పేరు అశోక్. మనం ముందు భాగంలో 4వ తరగతి తెలుగు తోట పాఠ్యపుస్తకం నుండి 9వ పాఠ్యాంశమైన రాజు కవి పాఠం నుండి పద్యాలు, భావాలు, కఠిన పదాల అర్థాలు తెలుసుకున్నాం. మరి ఈ భాగంలో పాఠ్యాంశానికి సంబంధించిన అభ్యాసాలు ఏమున్నాయో చూద్దామా పిల్లలు? మాడ్యూల్ ఈ భాగంలో మనం నేర్చుకునేవి వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం. వీటికి సంబంధించిన అభ్యాసాలను నేర్చుకుందాం. మరి అభ్యసన లక్ష్యాలేంటో చూద్దామా పిల్లలు? ఈ భాగంలో అభ్యసన లక్ష్యాలు: పాఠంలో భాషాంశాలు చేయగలుగుతారు, రాజు పనిలో, కవి పనిలో వ్యత్యాసాన్ని గ్రహించి చదువు యొక్క ప్రాముఖ్యతను గ్రహించగలుగుతారు, పాఠంలో పదజాలం భాషాంశాలు చేయగలుగుతారు, తప్పొప్పులను గుర్తిస్తారు, వాక్యాలకు ప్రశ్నలు తయారు చేస్తారు. మరి అభ్యాసాలని చూద్దామా పిల్లలు? ఈ భాగంలో ముందుగా వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇప్పటి వరకు ముందు భాగంలో పద్యాలు నేర్చుకున్నారు కదా, ఆ పద్యాల్ని మీరంతా రాగయుక్తంగా పాడాలి. తరువాత క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్న: రాజుగారిని ప్రజలు ఎందుకు గౌరవిస్తారు? రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని గౌరవిస్తారు. మరి తరువాత ప్రశ్న చూద్దామా పిల్లలు? ఈ ప్రశ్న చూడండి. ప్రజల నాలుకల మీద జీవించడం అంటే ఏమిటి? కవి తన రచనల ద్వారా శాశ్వతమైన కీర్తితో ప్రజల మాటల్లో, మనసుల్లో నిలిచి ఉండడం, చనిపోయిన తరువాత కూడా మంచి పేరుతో, కీర్తితో ప్రజల హృదయాల్లో నిత్యం నిలిచి ఉండడం. తెలిసింది కదా పిల్లలు? తరువాత అభ్యాసాలను చూద్దామా పిల్లలు? ఇక్కడ ఇవ్వబడిన పేరాను చక్కగా చదివి కింద ఇవ్వబడిన వాక్యాల్ని తప్పో ఒప్పో చూసి గుర్తించాలి. మరి పేరాను చదవదామా? రాజుగారు తరచూ యుద్ధాలు చేయవలసి వచ్చేది, కనుక ఆయన కత్తి రక్తాన్ని కురిపించేది. కవిగారి కలం అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించారు. కవిగారి రచనల వలన చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. ఈ లోకాన్ని, పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. చూశారు కదా? మరి తరువాత వాక్యాలను చూసి తప్పొప్పులను గుర్తిద్దాం, సరేనా పిల్లలు? పేరా చదివారు కదా? నేను ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటాను, తప్పో ఒప్పో మీరు చెప్పండి. మొదటి వాక్యం: కవి కత్తి రక్తాన్ని కురిపించేది. ఈ వాక్యం తప్పు, ఎందుకంటే రాజు కత్తి రక్తాన్ని కురిపించేది, కవి కలంతో అమృతతుల్యమైన రచనలను చేసేవాడు. అదే రాజు కత్తి పట్టుకుని యుద్ధాలు చేసేవాడు కాబట్టి రాజు కత్తి రక్తాన్ని కురిపించేది అని ఉండాలి. కవి కత్తి రక్తాన్ని కురిపించేది అనేది తప్పు. మరి రెండవ వాక్యం చూద్దామా. రాజు తరచూ యుద్ధాలు చేసేవాడు. ఈ వాక్యం ఒప్పు, మనకు తెలిసిందే కదా రాజు ఎప్పుడు కూడా కత్తి పట్టుకొని
యుద్ధాలు చేసేవారు. మరి కవి ఏం చేసేవారు? కలం పట్టుకొని ప్రజలకు ఇష్టమైన రచనల్ని చేసేవాడు. ఇక మూడవ వాక్యం, రాజు రచనలు ఆనందం కలిగిస్తాయి. ఈ వాక్యం తప్పు. రాజు రచనలు ఆనందాన్ని కలిగిస్తాయి అని ఉంది కదా. రాజు ఏం చేసేవారు? యుద్ధాలు చేసేవారు. మరి రచనలు ఎవరు చేసేవారు? కవి చేసేవాడు. కాబట్టి కవి రచనలు ఆనందాన్ని కలిగిస్తాయి అని ఉంటే సరైంది. రాజు రచనలు ఆనందాన్ని కలిగిస్తాయి అని ఉంది కాబట్టి ఈ వాక్యం తప్పు. ఇక నాలుగవ వాక్యం, కవి ఈ లోకాన్ని పైలోకాన్ని ఏలగలిగాడు. ఈ వాక్యం ఒప్పు. మరణించినా కూడా కవి రచనల్ని ప్రజలు చదువుకుంటూ పుణ్యాన్ని ఆనందాన్ని పొందేవారు కాబట్టి కవి ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా ఏలగలిగేవాడు. ఐదవ వాక్యం, రాజు ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు. ఈ వాక్యం ఒప్పు. రాజు తన అధికారాన్ని ధనాన్ని ఉపయోగించి ప్రపంచమంతా కూడా పరిపాలించగలిగాడు. చూశారు కదా ఏ వాక్యాలు తప్పో ఏ వాక్యాలు ఒప్పో తెలిసింది కదా. ఇక తర్వాత అభ్యాసం, వాక్యాలకు ప్రశ్నలను తయారు చేయడం. మరి అవి చూద్దామా పిల్లలు? ఈ అభ్యాసంలో ఇవ్వబడిన వాక్యాలకు ప్రశ్నలను తయారు చేయాలి. మరి ఇవ్వబడిన వాక్యాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దామా. మొదటి వాక్యం, రాజుగారు యుద్ధాలు చేయవలసి వచ్చేది. రెండవ వాక్యం, కవిగారి కలం అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. మూడవ వాక్యం, ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇవి సమాధానాలు వచ్చేటట్టుగా వీటికి ప్రశ్నలు రూపొందించాలి. మరి చూద్దామా ప్రశ్నలు ఎలా రూపొందించాలో. పిల్లలు మన మొదటి వాక్యం, రాజుగారు యుద్ధాలు చేయవలసి వచ్చేది, దీనికి ప్రశ్న ఎలా ఉండాలి? ఎవరు తరచూ యుద్ధాలు చేయవలసి వచ్చేది? తెలిసింది కదా. తరువాత వాక్యం చూద్దామా. రెండవ వాక్యం, కవిగారి కలం అమృతం వంటి రచనలు అందించేది, దీనికి ప్రశ్న ఎలా ఉండాలి? కవిగారి కలం ఎటువంటి రచనలు అందించేది అని ఉండాలి. లేదు అంటే అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది ఏది? అర్థమైంది కదా. ఈ రకంగా రెండు ప్రశ్నలు ఈ వాక్యానికి తయారు చేయవచ్చు. మరి తరువాత వాక్యాన్ని చూద్దామా పిల్లలు. ఈ వాక్యం చూడండి, ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. దీనికి ప్రశ్న ఎలా రాస్తాం? ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా ఎవరు ఏలగలిగాడు అని రాస్తాం. ప్రశ్నల్ని చక్కగా రూపొందించారు కదా. తరువాత అభ్యాసాలలో పాఠం ఆధారంగా ఖాళీలను పూరించండి అని ఉంది కదా, అవేంటో చూద్దామా పిల్లలు. చదవటం, వ్యక్తపరచడం. ఈ అభ్యాసంలో కింద ఇవ్వబడిన వాక్యాలను చదివి ఖాళీలను పూరించాలి. మొదటి వాక్యం, పై పద్యాలలో కురుయు అని అర్థం వచ్చే పదం ఏది? దీనికి సమాధానం వర్షించు. కురుయు అంటే వర్షించు అని అర్థం. రెండవ వాక్యం,
కవి కలం నుండి ఏమి పుట్టాయి? కవి కలం నుండి అమృతం వంటి రచనలు పుట్టాయి. మూడవ వాక్యం, అధికారం ధనంతో కూడినది ఏది? రాజదండం. రాజదండం అధికారం ధనంతో కూడి ఉంటుంది. ఇక నాలుగవ వాక్యం, ఎవరి ఇల్లు రతనాలతో నిండి ఉంది? రాజుగారి ఇల్లు రతనాలతో నిండి ఉంది. మరి తరువాత అభ్యాసాల్ని చూద్దామా? పిల్లలు చూసారా, చదవటం వ్యక్తపరచటం ఈ అభ్యాసంలో మనకి ఇవ్వబడిన గేయ పంక్తులను సరిచేసి రాయాలి. మనకేమిచ్చాడు? రక్తంబు రాజు వర్షించు చేతి కత్తి అని ఇచ్చాడు కదా. దీన్ని సరిచేసి రాస్తే ఎలా రాస్తాం? రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు. తెలిసింది కదా, రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు రాశారు కదా. మరి తర్వాత వాక్యం చూద్దామా? పిల్లలు రెండవ వాక్యాన్ని చూశారు కదా, గురుయు చేతి కలము సుధలు సుకవి. వీటిని సరిచేసి రాస్తే ఎలా వస్తుంది? సుకవి చేతి కలము సుధలు గురుయు. మరొకసారి చెప్తాను చూడండి, సుకవి చేతి కలము సుధలు గురుయు. తర్వాత వాక్యం చూద్దామా? పిల్లలు మూడవ వాక్యాన్ని చూశారు కదా, యావత్ ప్రపంచంబు ఆతడేల గలుగు. దీన్ని సరిచేసి రాయాలంటే ఎలా రాస్తాం? ఆతడేల గలుగు యావత్ ప్రపంచంబు. ఆతడేల గలుగు యావత్ ప్రపంచంబు. తెలిసింది కదా. మరి నాలుగో వాక్యం చూద్దామా? పిల్లలు నాలుగవ వాక్యంలో ఇవ్వబడిన పదాలని చూడండి. పరము నీతడేల గలుగు ఇహము. పరము నీతడేల గలుగు ఇహము అని ఉన్నాయి కదా. ఈ పదాల్ని సరిగా రాస్తే ఎలా రాస్తాం? నీతడేల గలుగు ఇహము పరము. అర్థమైంది కదా, నీతడేల గలుగు ఇహము పరము. తర్వాత అభ్యాసాలను చూద్దామా? పిల్లలు చదవటం వ్యక్తపరచటం అనే ఈ అభ్యాసంలో మీకు ఇచ్చిన వాక్యాల్ని మనకి ఇవ్వబడిన పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి కింద గీత గీయాలి. మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటి? భక్తితోడ కవిని ప్రస్తుతింత్రు. ఇది మన పాఠ్యపుస్తకంలో మన పాఠ్యాంశంలో ఎక్కడుందో మీరు గుర్తించాలి. గుర్తించారా? ఇది ఈ పాఠం నాలుగవ పద్యంలో రెండవ వాక్యం, భక్తితోడ కవిని ప్రస్తుతింత్రు. మరి తరువాత వాక్యం చూద్దామా? పిల్లలు ఈ వాక్యాన్ని చూడండి, రాజు జీవించే రాతి విగ్రహములందు. రాజు జీవించే రాతి విగ్రహములందు. గుర్తుకొచ్చిందా? ఈ వాక్యం మనకి ఆరవ పద్యంలో మూడవ వాక్యం. గుర్తించారు కదా? మరి తరువాత వాక్యాన్ని పరిశీలిద్దామా? పిల్లలు మూడవ వాక్యం, కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్. ఈ వాక్యాన్ని గుర్తించారా? ఇది మూడవ పద్యంలో
నాలుగవ వాక్యం. కవినెరుగు రాజు రాజును కవి ఎరుగున్ కవిని రాజు గణియింపండ కవి రాజు గణన సేయడు కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్. గుర్తించారు కదా? మరి తరువాత వాక్యాన్ని చూద్దామా పిల్లలు? ఈ వాక్యాన్ని గమనించారా? పూరి గుడిసెలోన పుట్టెనొకడు. ఈ వాక్యం మొదటి పద్యంలో రెండవ వాక్యం. గుర్తించారు కదా? మరి తరువాత అభ్యాసాలకు చూద్దామా పిల్లలు? ఇప్పుడు మీరు చేయాల్సింది ఇక్కడ ఇవ్వబడిన పేరాన్ని చదివి ఖాళీలను పూరించాలి. నేను ఒకసారి పేరాను చదువుతాను, శ్రద్ధగా వినండి. ఒకనాడు గజనీ మహమ్మద్ నిండు కొలువులో మహాకవి అయిన పిరదౌసిని పిలిచి తన విజయయాత్రలను గ్రంథంగా రచించమన్నాడు. పద్యానికి ఒక బంగారు నాణం ఇస్తానన్నాడు. కవి సరే అన్నాడు. 30 సంవత్సరాలు శ్రమించి 60,000 పద్యాలతో షానామా అనే గ్రంథం రచించాడు కవి. సభా మధ్యంలో రాజుగారికి అందజేశాడు. కానీ రాజు బంగారు నాణేలకు బదులు వెండి నాణేలు ఇచ్చాడు. బాధపడిన కవి రాజుగారిని నిందిస్తూ కొన్ని పద్యాలు రాశాడు. రాజు తప్పు గ్రహించి బంగారు నాణేలు పంపాడు. విన్నారు కదా? ఈ భాగాన్ని జాషువా గారు రచించిన పిరదౌసి పీఠిక నుంచి గ్రహించబడింది. మరి ఇవ్వబడిన ఖాళీలు చూద్దామా. కవి రాసిన పై కథలో రాజు పేరు గజనీ మహమ్మద్. రెండవది, కవి రాసిన గ్రంథం పేరు షానామా. మూడవది, గ్రంథం రాయడానికి 30 సంవత్సరాల కాలం పట్టింది. 30 సంవత్సరాలు. చూశారు కదా? మరికొన్ని ప్రశ్నలు చూద్దామా పిల్లలు? తర్వాత ప్రశ్న చూడండి. కొలువు అనే పదానికి సమాన అర్థం ఇచ్చే పదం ఇదే పేరలో ఉంది, వెతికి రాయండి. బాగా గుర్తించారు. కొలువు అనే పదానికి సమాన అర్థమిచ్చే పదం సభ కదా. తర్వాత ఈ పేరాకు తగిన శీర్షికను సూచించాలి. పేరాలో ఉండే అంశాన్ని బట్టి ఈ అంశానికి పశ్చాత్తాపం అనే శీర్షిక సముచితంగా ఉంటుందేమో ఆలోచించండి. పశ్చాత్తాపం. అలాగే ఈ పేరాలో సంయుక్తాక్షరాలున్న పదాలను వెతికి రాయాలి. మరి ఆ పదాలేంటో చూద్దామా. గమనించారా? గ్రంథం ఇస్తానన్నాడు, పద్యాలతో, శ్రమించి, గ్రహించి మొదలైనవి ఈ పేరాలో ఇవ్వబడిన సంయుక్తాక్షర పదాలు. పిల్లలు, తరువాత పదజాలానికి సంబంధించిన అభ్యాసాలను చేద్దామా పిల్లలు? పదజాలం అనే ఈ అభ్యాసంలో మనకు కింద ఇవ్వబడిన పదాలకు అర్థం రాసి సొంత వాక్యాలు రాయాలి. మొదట సౌధం అని ఇచ్చాడు. సౌధం అంటే అర్థం భవనం. ఉదాహరణకి పాఠ్యపుస్తకంలో ఒక వాక్యం ఇచ్చాడు చూడండి. మా ఊళ్ళో ఎత్తైన భవనాలు ఉన్నాయి. ఇక రెండవ పదం శతం. శతం అంటే 100 లేక ఎన్నో
అని అర్థాలు ఉన్నాయి. సొంత వాక్యంలో మా తోటలో ఎన్నో పూలు పూసాయి. ఇక మూడవ పదం సుధా. సుధా అంటే అమృతం. ఈ పదానికి సొంత వాక్యం దేవతలు అమృతం తాగారు. తర్వాత మిగతా పదాలని చూద్దామా? పిల్లలు, ఈ అభ్యాసంలో తరువాత ఇవ్వబడిన పదం తార. తార అంటే నక్షత్రం. దీన్ని సొంత వాక్యంలో ఎలా రాస్తాం? ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ఉంటాయి. తర్వాత పదం గగనం. గగనం అంటే ఆకాశం అని అర్థం. ఆకాశం ఎన్నో వింతలకు విడ్డూరాలకు ఆలవాలం. మీరు కూడా మరికొన్ని సొంత వాక్యాలు ఊహించి రాయండి. మరి తర్వాత అభ్యాసాలు చూద్దామా? పిల్లలు, పదజాలంలో కింది ఇవ్వబడిన పదాలకు పర్యాయ పదాలు రాయాలి. పర్యాయ పదాలు అంటే తెలుసు కదా, ఇతర పదాలు. ఉదాహరణకి చూడండి, ఇల్లు అంటే నివాసము, గృహము. అలాగే ధనం అనే పదానికి పర్యాయ పదాలు సంపద, డబ్బు. అలాగే కత్తి అనే పదానికి పర్యాయ పదాలు ఆయుధం, విలువైన లేదా పదునైన లేదా చాకు లేదంటే బాకు. ఇవన్నీ కూడాను పర్యాయ పదాలు అన్నమాట. మరి తర్వాత అభ్యాసాలు చూద్దామా? పిల్లలు, ప్రపంచం అనే పదానికి పర్యాయ పదాలు విశ్వం, భువనము, లోకము. చూశారు కదా, విశ్వం, భువనము, లోకము. మరి తార అనే పదానికి పర్యాయ పదాలు నక్షత్రం, చుక్కలు. నక్షత్రం, చుక్కలు. తెలిసింది కదా? ఇక తర్వాత పదజాలంలో ఉండే అభ్యాసాలని చూద్దామా? పిల్లలు, ఈ అభ్యాసంలో క్రింది పదాలని ఆధారంగా చేసుకొని చివర లం వచ్చే పదాలని రాయాలన్నమాట. ఉదాహరణకు చూడండి, రాసే సాధనం అంటే కలం. అలాగే నీరు, నాగలి, రంధ్రం, సమయం, శక్తి అనే పదాలు ఇచ్చారు కదా, వీటికి లంతో అంతమయ్యే పదాలు ఏంటో మనం ఇప్పుడు రాయాలన్నమాట. మరి రాద్దామా? పిల్లలు, చూశారు కదా, నీరు అంటే జలం, నాగలి అంటే హలం, రంధ్రం అంటే బిలం, సమయం అంటే కాలం, శక్తి అంటే బలం. తెలిసింది కదా, నీరు జలం, నాగలి హలం, రంధ్రం బిలం, సమయం కాలం, శక్తి బలం. అర్థమైంది కదా? ఇప్పటి వరకు ఈ భాగంలో మనం కొన్ని అభ్యాసాలని చూసాం. మరి పాఠ్యపుస్తకంలో సృజనాత్మకత, స్వీయ రచన, ఈ మాసపు కథ, ఈ మాసపు పాట మొదలైన అభ్యాసాలు ఉన్నాయి కదా, వాటిని తరువాత భాగంలో చూద్దాం. ఓకే పిల్లలు, ఉంటాను, బాయ్.